మానవాళిని కాపాడడానికి దేవుడు అనుకున్న విమోచకుడు ఎవరు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. మానవ లోకాన్ని మరి నశించిపోయింది, నశించిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిందని చూసాం. నిన్నటి దినాన ఆయన సంకల్పాలు ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి అని ఆ విషయాన్ని కూడా మనం లోకం పుట్టక మునిపే ఆయన ముందుగానే ప్రణాళిక రచించుకున్నాడు అని మనం చూసాం. అయితే ఆ ప్రణాళిక ద్వారా మనుషుల్ని కాపాడుకోవడానికి ఆయన ఎన్నుకున్న విమోచకుడు ఎవరు అనే విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు ఎన్నుకున్న ఏకైక విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ తేటతెల్లంగా చెప్తుంది. ఆయన్ని మాత్రమే ఎందుకు ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని మనం గమనిస్తే, ఈయన నిత్యత్వంలో దేవుడితో పాటు దేవుని కుమారుడిగా ఉన్నాడు అని దైవగ్రంథం చెప్తుంది. అంతేకాదు ఆ నిత్యత్వంలో ఉండి మానవ లోకానికి మనిషిగా జన్మించాడు అని మనం దైవగ్రంథం తెలియజేస్తుంది. అంతేకాదు ఏక కాలంలో దైవత్వాన్ని, ఏక కాలంలో మానవునిగా ఆయన సమపాలల్లో నూటికి నూరు పాలు కూడా ఆయన ఈ లోకంలో కొనసాగాడు అని దైవగ్రంథం మనకి రుజువుపరుస్తుంది. అందువలన యేసుక్రీస్తునే లోక రక్షకుడిగా, లోకం ఆయన ద్వారా రక్షించుకోవాలని దేవుడు విమోచకుడిగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూడగలం. బైబిల్లోంచి ఆ సందర్భాలని మనం గమనిద్దాం. దేవుడు ఎన్నుకున్న ఏకైక విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. మొదటి తిమోతి 2:5-6 వచనాలను మనం చదువుదాం. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు గనుక దీని గురించిన సాక్ష్యము యుక్త కాలములందు ఇవ్వబడిన. మీరు గమనిస్తే తండ్రైన దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఆ తండ్రైన దేవుడికి, మానవాళికి మధ్యవర్తి ఒక్కడే. మరి దేవదూతలు వచ్చారు కదండి, లేదంటే మోషే గారు ఉన్నారు కదండి, దేవుడి గురించి చెప్పిన నీతిమంతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కూడా మరి ఏలియా దేవుడి గురించి చెప్పాడు కదా అని మనం గమనిస్తారండి. వాళ్ళు లోకమంతటికీ చేయలేదు, వారంతా కూడా అక్కడున్న ప్రజలకు మాత్రమే, అక్కడున్న కొద్ది మందికి వరకు మాత్రమే. మీరు బైబిల్లో గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చూసినప్పుడు ఇజ్రాయేల్ని, యూదుల్ని కాపాడడానికి న్యాయాధిపతిని పంపించాడు, రక్షకుని పంపించాడు, విమోచకుని పంపించాడు. అనకి మనకి ప్రతి సందర్భంలో వచ్చిన వాళ్ళందరూ రక్షకులే, కానీ లోకాన్ని కాదు, కాపాడడానికి వచ్చింది వాళ్ళు కాదు, లోకాన్ని కాదు, అక్కడున్న ఆ జనాంగాన్ని, ఆ గుంపుని, ఆ తరువులో ఉన్నవారిని. కానీ యేసుక్రీస్తుని మనం గమనిస్తే దేవుడికి నరులకి మధ్యవర్తిగా ఒక్కడే అని కనబడుతుంది. కాబట్టి లోక విమోచకుడు యేసుక్రీస్తుని మనం ఎన్నుకోబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి లోకమంతటికి ఒక ఆయన రిప్రజెంటివ్గా కాపాడడానికి బరువు బదులు కలిగిన వాడికి వచ్చాడు. అందుకని ఆయన భుజల మీద రాజ్యభారం ఉంది అని బైబిల్ చెబుతుంది. అపొస్తల కార్యాలు 4:12. కాబట్టి ఈ లోకంలో ఉన్న మానవాళి ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యవర్తి ఒకరే. 100 మంది లేరు, 1,000,000 మంది లేనే లేరు. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమును బట్టే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమునకు రక్షణ పొందలే. కాబట్టి ఈ లోకంలో మనుషులు రక్షణ పొందాలంటే యేసు నామమున, యేసుక్రీస్తు వారు మాత్రమే బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు అనుకున్న విమోచకుడు, రక్షకుడు, ఈ లోకమంతటికి సరిపోయిన వాడు యేసుక్రీస్తు. బైబిల్లో కూడా మనల్ని కాపాడుటకు శక్తివంతుడు, సంపూర్ణుడు అని బైబిల్ చెబుతుంది. రెండవ విషయాన్ని మనం గమనిస్తే, ఈయన నిత్యత్వంలో మానవ లోకంలోకి రాకముందే నిత్యత్వంలో తండ్రితో పాటు ఉన్నవాడుగా మనకి బైబిల్ తాటతలం చేస్తుంది. యోహాన్ సువార్త 1:18 మనం చదువుదాం. ఎవడను ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు. నిజంగానే యేసుక్రీస్తు లోకానికి దేవుణ్ణి బయలుపరిచాడు. అంతవరకు రహస్యంగా, అంతవరకు ఆయన ఉనికి ప్రపంచానికి తెలియలేదు. యేసుక్రీస్తు ఆయన రొమ్మును అనుకొని ఉండేవాడు, ఆయన భూలోకానికి వచ్చి తండ్రిని బయలుపరిచాడు. ఎవడును ఆయన చూడలేదు, దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూసింది యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన చూసి ఈ లోకానికి వచ్చి దేవుడి యొక్క గుణగణాలు, ఆయన వ్యక్తిత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచాడు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి యేసుక్రీస్తు నిత్యత్వంలో దేవుని కుమారుడిగా, ఆయనతో పాటు ఉన్నవాడుగా, ఈ లోకానికి వచ్చిన వాడిగా కనబడుతున్నాడు. 2:7 కూడా ఇలాంటి మాట రాయబడింది, మనం చదువుదాం. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కలిగి ఉన్నాను, నన్ను అడుగుము, జనులను నీకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను. కాబట్టి ఈ యొక్క లేఖనం యేసుక్రీస్తు గురించి ప్రవచన రూపంలో దావీదు గారు రాశారు. ఇదే విషయాన్ని మనకి
హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి నుండి కూడా అదే లేఖనాన్ని మరలా పౌలు గారు ఎత్తి చూపడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారితో పరలోక తండ్రి అంటాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, ఈ జన్మలు నీకు నేను స్వాస్థ్యంగా ఇస్తాను అని అంటున్నాడు. మత్తయి సువార్త 3:17 మత్తయి సువార్త 17:5 కూడా పరలోకపు తండ్రి యేసుక్రీస్తుని ఆయన సంబోధిస్తూ పిలుస్తున్న పిలుపుని మనం చూస్తే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అని కనబడుతుంది. కాబట్టి పరలోకంలో నిత్యత్వంలో దేవుడితో పాటు తండ్రితో పాటు కుమారుడిగా ఉన్నాడు. మళ్ళా భూలోకానికి కూడా ఆయన వచ్చిన తర్వాత ఆయన కుమారుడిగా దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు నిత్యత్వంలో దేవుడితో పాటు ఉన్న దేవుడు కుమారుడు మళ్ళా భూమి మీదకి మనిషిగా జన్మించాడు. 3వ లక్షణాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అనుకున్న ఏకైక విమోచకుడని చూసాం. ఆయన నిత్యత్వంలో దేవుడితో పాటు దేవుడు కుమారుడిగా ఉన్నాడని మనం చూసాం. 3వ విషయాన్ని, మానవ లోకంలో ఆయన మనిషిగా జన్మించాడు. చూడండి, యోహాన్ సువార్త 1:1 ఆది అందు దేవుని యొద్ద వాక్యముండును అని కనబడుతుంది. తర్వాత ఆయన దేవుడే ఉన్నాడని కనబడుతుంది. ఆయన దేవుడితో ఉన్నాడు అని కనబడుతుంది. ఆయన ద్వారా లోకమంతా కలిగింది అని 3వ వచనంలో యేసుక్రీస్తు సృష్టికర్తగా పరిచయం చేయడం జరుగుతుంది. ఆయనే లోకమంతా కలిగించాడని చూస్తాం. 14వ వచనంలోకి వచ్చేసరికి దేవుడితో పాటు ఉన్న ఆయనే భూలోకానికి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కనబడుతుంది. ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యకి వచ్చింది. యేసుక్రీస్తే భూలోకానికి శరీరంతో ధరించుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన వచ్చాడు. గల్తీయులు రాసిన పత్రిక 4:4 కూడా మనం చదువుకుందాం. అయితే కాలం అనేది సంపూర్ణమైపోయిందని, ఎప్పుడు రావాలనేది దేవుడి యొక్క సంకల్పం నిర్ణయించబడిందో, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పెను ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు మానవులకు అందరినీ దేవుడికి దత్తత ఇవ్వాలనుకున్నాడు. మనుషులందరూ అపవాది పిల్లలుగా ఉన్నారు, దేవుడు కానివారిగా ఉంటే. యేసుక్రీస్తు కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనుషులందరినీ కూడా తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తంతో కడుక్కొని పాపానికి బందీ అయిపోయిన మనుషులందరినీ కూడా, ఆ ధర్మశాస్త్రానికి బందీ అయిపోయిన మనుషులందరినీ కూడా విడిపించి దేవుని కుమారులుగా చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనిషిగా జన్మించారు, మానవ దేహాన్ని ధరించుకున్నారని బైబులు పదే పదే చెప్తుంది. హెబ్రీ పత్రికలో కూడా మనకి 10:5 అని లోకమంది ప్రవేశించినప్పుడు అనే మాట మనకు కనబడుతుంది. అలాగే మత్తయి సువార్త 1:23 ఆమె యొక్క కుమారుని కంటది, అతను తన ప్రజలని కాపాడుతాడు, వారి పాపం నుండి కాపాడుతాడు అని బైబుల్ 1:23 మనకి దైవగ్రంథం చెబుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన మానవునిగా మనం 100 రూపాయలు మనం ఆయన్ని ఈ లోకంలో చూడగలం. అంతేకాదు దేవుడిగా కూడా చూడగలం. ఏక కాలంలోని 100 రూపాయలు ఆయన దేవుడు, 100 రూపాయలు మనిషిగా కూడా మనం చూడగలం. అందుకని యేసుక్రీస్తుని మనిషి కుమారుడు అనే పదం కూడా 70 సార్లు వాడబడింది కొత్త నిబంధనలో. కాబట్టి ఏక కాలంలో 2 స్వభావాలను కలిగిన, 2 స్వభావాలతో కొనసాగాడు ఆయన భూమి మీద. కాబట్టి ఆయన్ని లోకరక్షకుడిగా మనం చూడగలం. చూద్దాం మనొకసారి కొలసీలు రాసిన పత్రిక 1:15-16 చదువుకొని తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోకి గడ వెళ్దాం. ఆయన యేసుక్రీస్తు అదృశ్యంగా ఉన్న దేవుడు, అంటే దేవుడు అదృశ్యుడు కానీ కంటికి కనబడ్డు అనుకుంటున్నారు. మన కంటితో మనం చూడలేమండి, మన కంటితో మనం చూడలేం. ఎందుకంటే హృదయశుద్ధి గలవారు దేవుడిని చూచెదరు. ఖచ్చితంగా మనం అంతా హృదయశుద్ధిగా దేవుడు మనల్ని మన పాపాలని కడిగి మన హృదయం శుద్ధిపరిచి మనంతా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం చూస్తాం దేవుణ్ణి. ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే ఉంటాం. కాబట్టి మనం దేవుణ్ణి చూస్తాం, కానీ మానవ దేహంతో చూడలేం, ఈ కంటితో చూడలేం. మనం ఈ కంటితో డైరెక్ట్గా సూర్యుని చూసినా డైరెక్ట్గా కిరణాలు పడేటప్పుడు మన కళ్ళుకి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే గ్రహణం పట్టినప్పుడు కూడా తీసి అది గ్రహణం వీడేటప్పుడు చూసిన మన కళ్ళు పాడవుతాయి అని మన దేహం పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఈ కంటితో దేవుని చూడలేం. కాబట్టి అదృశ్యంగా ఉన్న దేవుడు, మానవులకి అదృశ్యంగా ఉన్న దేవుడు, మానవులు చూడలేని ఆ దేవుడిని అదృశ్య దేవుని యొక్క స్వరూపము అంటే ఆయన స్వరూపం కూడా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడి యొక్క గుణగణాలని ఈ లోకంలో ఆయన
అనే ఒక ఉనికిని చాటి చెప్పిన వాడిగా మనకు కనబడతాడు. ఆయన అదృశ్య దేవుడి స్వరూపే ఉన్నాడు సర్వ సృష్టికి. ఆయన ఆది సంభూతుడు ఎలాగనక ఆకాశముందున్న వైరును భూమి మీద ఉన్న వైరును దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. మీరు గమనిస్తే దృశ్యమైనది 10% అండి, మానవ కంటికి కనబడింది ఈ సృష్టిలో 90% ఉంది అని శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. మన దేవుడు చేసిన సృష్టి 10% మాత్రం మనకు కనబడుతుంది, 90% కనబడట్లేదు. దాన్ని డార్క్ మేటర్ అంటారని వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మనకు కనబడింది మాత్రం దేవుడు చేసి అనుకోకండి, మన కంటికి కనబడింది కూడా చాలా ఉంది. కాబట్టి ఈ సమస్తాన్ని కూడా ఆది సంపూర్తిగా దేవుడు చేశాడు. అధికారాలైనా సరే, అందాలైనా సరే, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తే కలిగించాడు. ఆయన ఆది సంభూతుడు, ఆయన దేవుని యొక్క స్వరూపము అని బైబిల్ చెబుతుంది. హెబ్రీయుల రాసిన పత్రిక 7:24-26 మనం చూద్దాం. ఈయన నిరంతరము ఉన్నవాడు, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకుడిగా ఉండి ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనలు చేయటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు. యేసుక్రీస్తు మనల్ని ఈయనేం కాపాడుతాడులేండి అనుకోవడానికి వీల్లేదు. ఆయన సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడు, ఎందుకంటే ఆయన నిరంతరం ఉండేవాడు. ఆయన మరణానికి గెలిచి లేచాడు. ఆయన మన బలహీనతలన్నీ ఆయన తెలుసు, ఆ బలహీనతలు మనం సాయం చేయగలడు. ఎందుకంటే అవన్నీ సోదరులు ఆయన దాటుకుంటూ వెళ్ళాడు ముందుకి, అవన్నిటినీ వాడు జయించాడు ఆయన. కాబట్టి మనకు కూడా జయించడానికి ఆయన మనకి సహాయం చేయగలడు. కాబట్టి ఆయన సంపూర్ణంగా మనల్ని రక్షించగలిగే సర్వశక్తి మంత్రం. ఎందుకంటే మనం ఏ పాపంలోనైతే ఏ తప్పులనైతే దాటలేమనుకుంటున్నామో ఆయన దాటాడు ఆల్రెడీ. కాబట్టి ఆయన మహాసముద్రుడు ఈదిన వాడు, మనం కాలవలు దాటడానికి ఆయన ఈజీగా మనకు సాయం చేయగలడు. ఆయన శక్తివంతుడు, ఆయన పాపం లేనివాడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడు, పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. కాబట్టి మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు 100 పాళ్ళు దైవత్వాన్ని కలిగిన వాడుగా, దేవుడు స్వరూపాన్ని కలిగిన వాడుగా మనకి ఈ లోకంలో ఆయన కొనసాగాడు. మానవుడుగా కూడా కొనసాగాడు ఆయన. ఆయనకి దాహం వేసింది, ఆయనకి ఆకలేసింది, ఆయనకి కూడా మరి కొడితే రక్తం వచ్చింది. కాబట్టి దైవత్వాన్ని ఇటు మానవుల్ని అటు దేవుడిని యాగం చేయడానికి సరిపోయినవాడు. కాబట్టి లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు సరైన విమోచకుడు, సంపూర్ణుడు. కాబట్టి లోకమంతటి కాపాడడానికి దేవుడు విమోచకుడుగా ఎవరిని ఎన్నుకున్నాడంటే యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు కాదు ఆ ఎన్నిక ఎప్పుడు జరిగింది అంటే మనం చూస్తే పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 2:21 చూస్తే యేసుక్రీస్తుని సృష్టి పుట్టక ముందే నియమించబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. లోకం పుట్టక మునిపే మనకి ప్రకటన గ్రంథంలో కూడా అక్కడ కూడా రాయబడుతున్న పదాలు మనం చూస్తే సృష్టి పుట్టక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడ్డారు. ఆయన గొర్రెపిల్ల సిద్ధపరచాడు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో అని ఈ పదాలన్నీ కూడా రాయబడుతున్నాయి. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో అని యేసుక్రీస్తు వారు సిలువుకు వెళ్ళక ముందు గెత్సెమనేలో ఆయన ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మానవాళ్ళు రక్షించడానికి దేవుడు అందుకున్న విమోచకుడు యేసుక్రీస్తు, సరిపోయినవాడు, సంపూర్ణుడు.